మల్లెలమాల శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. ఈ కార్యక్రమం సంగీత భారతి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతోంది. సంగీత భారతి ఆక్లాండ్ NZ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ కొట్టవలసిందిగా మనవి. మల్లెలమాల తెలుగు శ్రోతలందరికీ రేపు జరుపుకోబోయే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు భాషాభ్యుదయానికై విశేష కృషి చేసిన కీర్తిశేషులు శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి రేపు కావున వారికి నివాళులు అర్పిస్తూ వారి గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. మీరు మీ కుటుంబ సభ్యులు తెలుగు భాష ఉన్నతికే కృషి చేయాలని, మీ పిల్లలకు తెలుగు నేర్పుతూ వారితో తెలుగులోనే మాట్లాడతారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో కొందరు విశిష్ట వ్యక్తుల ద్వారా 4 మాటలు, కొన్ని చిత్రాల నుంచి 4 పాటలు విందామా? తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్సాగా. గలగలా గోదారి కదలిపోతుంటేను, గలగలా గోదారి కదలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుములిడుతుంటే బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురికాలము త్యాలు దొరలుతాయి. మాతెనుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి గుహల అపురూప శిల్పాలు, అమరావతి గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గుంపులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో పియందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ పూజ చేసి మలమ్మ పతిభసి సింహర సుభీయూతి కృష్ణరాయణి కీర్తి మాధ్యమూల కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారి ద్వారా తెలుగు భాషా దినోత్సవం గురించి తెలుసుకుందాం. శ్రీ మురళీకృష్ణ గారు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ విద్యావేత్త, రచయిత, కవి. వీరి విద్యలో 5 పీజీ డిగ్రీలు, పీహెచ్డీ చేశారు. 3000కు పైగా పద్యాలు, 15 పద్య కావ్యాలు, శతకాలు, ఆధ్యాత్మిక రచనలు చేశారు. అనేక శతావధాన సభలకు సమన్వయకర్తగా 200 పైగా సాహిత్య సభలను నిర్వహించి 50 ఏళ్లుగా పద్యరచన చేస్తూ 100ల కొలదిగా కవులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో వారి కుమారుని వద్ద నివసిస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎందరో పద్య కవులకు స్ఫూర్తిదాతగా వారిలోని తెలుగు వెలుగులను బయటకు తీయడంలో విశేష కృషి చేస్తున్నారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వారికి నివాళులు. ఈవేళ మనం మాట్లాడుకుంటున్న సరళ సుందరమైన తెలుగు భాషను ఒక రకంగా సృష్టించిన అనవచ్చునేమో, అలా సృష్టించిన భాషా సరస్వతి స్వరూపం శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు. 1862 ఆగస్టు 29వ తేదీన
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ ముఖలింగ క్షేత్రంలో ఆయన జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకున్నారు. ఆనాటికి తెలుగువారు మాట్లాడే భాషలో కొన్ని భిన్నమైన పలుకుబడులు ఉండేవి. విద్యావంతులు అనిపించుకున్న వాళ్ళు తమ విద్యా వైభవం వెల్లడి చేసుకోవడానికి కావ్య భాషలోనే మాట్లాడేవారు. వినేవారికి అది అర్థమవుతుందా అనే వివేకం వారికి ఉండేది కాదేమో. తమ ఘనత వెల్లడైతే చాలన్నట్లుగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఎలా అంటే, ఆ రోజుల్లో ఈ రకం తత్వానికి ఉదాహరణగా ఒక మహాపండితుల వారిని పేర్కొంటూ ఉంటారు. వారు శ్రీ కొక్కొండ వెంకటరత్న పంతులు గారు. వారు ప్రజలందరకు గ్రాంధిక భాషనే మాట్లాడాలని ప్రచారం చేసేవారు. వారు కూడా శుద్ధ గ్రాంధికంలోనే మాట్లాడేవారు. వారి మాటలు ఎలా ఉండేవంటే, బిచ్చగాడితో కూడా వారు గ్రాంధికాన్నే మాట్లాడేవారట. ఒక సందర్భంలో ముష్టికి వచ్చిన బిచ్చగాడితో ఆయన, "భిక్షుకా, నేడింట తండులమ్మలు నిండుకొనియే, నేటికెన్ పోయి రేపటికెన్ రమ్ము" అన్నారట. అలా ఉండేది వారి గ్రాంధికం. ఇలాంటి భేషజాలకు మొదటి నుంచి గొడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యతిరేకి. భాషా ప్రయోజనం మొట్టమొదటిగా పరస్పర అవగాహన అనేది దానికోసం. అది లేనిదే మన భాషకు గొడ్ల అరుపులకు వ్యత్యాసం ఏముంటుంది అని వారి ఆలోచన. అందుకే భాష మన అవగాహనకు ఉపయోగపడాలని, ఆ తర్వాత ఎంత పాండిత్యం ఉపయోగించినా తప్పు ఉండదని గిడుగువారు చెప్పేవారు. 200 సంవత్సరం ప్రాంతానికి పరవస్తు చెన్నైసూరి శుద్ధ గ్రాంధికాన్ని నీతి చింద్రిక ద్వారా ప్రవేశపెట్టాడు. కానీ అది కూడా సామాన్యులు మాట్లాడే భాషకు దూరంగానే ఉంది. సామాన్యులు మాట్లాడే భాష వ్యావహారికమని, ఇంకా గ్రామ్యమని ఆ రోజుల్లో చిన్నచూపు చూసేవారు. దాదాపుగా చదువుకున్న వారంతా ఆ రోజుల్లో ఆయన వ్యతిరేకించిన వారే. దేశమంతా వ్యతిరేకిస్తున్న దూరదృష్టితో భాషా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన పోరాడారు. అందువల్ల ఆనాటి పండితులు ఆయన్ని చులకనగా చూశారు కూడా. అలా మాట్లాడితే అది సమాజంలో స్థాయి తక్కువతనమని గ్రాంధిక భాషావాదులు ప్రచారం చేశారు. అలాంటి భావాలకు ఎదురేది వ్యావహారిక భాషోద్యమాన్ని లేవదీసి భాషా ప్రయోజనం పరస్పర అవగాహనయే గాని హోదా అంతస్తు కాదు అని ఉద్యమించి సఫలుడైన వ్యావహారిక భాషా ఉద్యమ నాయకుడు గొడుగు రామ్మూర్తి పంతులు గారు. కేవలం మాట్లాడటమే కాకుండా ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాషలో జరగడానికి కృషి చేసి ప్రోత్సహించిన మేధావి శ్రీ గొడుగు. ఆయన కృషి వల్లనే ఈనాడు తెలుగు వ్యవహారంలో ఇంతగా కుదురుకుంది. పత్రికల భాష, సినిమాల భాష, నవలల భాష అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులు పామరులు అనే భేదం నిత్యకృత్యంగా వాడే భాషను బట్టి తెలుసుకోలేనంతగా ఈనాటికి మార్పు చెందటానికి మూలకర్త శ్రీ గొడుగు రామ్మూర్తి పంతులు గారే. ఆయన సాహసం వలన ఆకాశం నుంచి తెలుగు భాష సామాన్యుడి స్థాయికి దిగివచ్చింది. ఆయన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ఆయన సేవల్ని ఈనాడు మనందరం వినియోగించుకుని లబ్ధి పొందుతున్నాం. ఈ సందర్భంగా ఆయన ఎదుర్కొన్న నిందలు, కష్టాలు, బాధలు ఎనలేనివని గుర్తు చేసుకుంటూ ఆయన కృషికి చేతురెత్తి నమస్కరిస్తున్నాం. ఆయన సామాన్యుని కోసం వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో వాడుకునే సవర, గోండు భాషలపై చేసిన పరిశోధన, వ్రాసిన భాషల నిఘంటువులు, తయారు చేసిన నివేదికలు తెలుగువారితో పాటు ఆ మాండలికాల అభివృద్ధి కూడా ఉపయోగపడ్డాయి. మనం ఇవాళ ఇంత స్పష్టంగా ధారాపాతంగా తెలుగు మాట్లాడుకుంటున్న పుణ్యం అంతా గొడుగువారిదే. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిద్దాం. వ్యవహారిక భాషకు వాసి గూర్చి ఉద్యమించిన గిడుగు మహోన్నతునకు మాతృభాషా దినోత్సవ స్మరణ వేళ అంజలింతుముగాక మహాత్ములారా. Oh,
చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయ్యల బెడగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయ్యల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శీలికి పుట్టి నిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయ్యల బెడగు హిమగిరి జలనిధి పాదమూల అమరిన జిలుగు వెలుగు తెలుగు హిమగిరి జలనిధి పాదమూల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణయతి ప్రాసల ధ్వనిరస శాఖల కవితలల్లు పులుగు గణయతి ప్రాసల ధ్వని రసశాఖల కవితలల్లు పులుగు నవనవ పథముల కవితారథములు సాగిపోవు నెలవు అలవోకగా అష్టావధానములు చేయు కవుల కొలువు అలవో అష్టావధానములు చేయు కవుల కొలువు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయ్యల బెడగు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితాశుధారలో అమర గంగ పరుగు శ్రీనాథుని కవితాశుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెస్సయై భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయ్యల బెడగు మన అక్షరాల తీరు మల్లె పాదుకులు
మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాల కడలి మన భాష పాల కడలి భావం మధుమురళి అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయ్యల బెడగు కార్యక్రమంలో ఇప్పుడు తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి గారి ద్వారా తెలుగు భాష గురించి 4 మాటలు విందాం. శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ నివాసి. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినప్పటికీ ప్రవృత్తి కవి రచయిత అవధాని గారు. అవధాని శారదామూర్తి బిరుదాంకితులైన శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు సుమారు 10 శతకాలు 10 పద్యనాటకాలు రచించారు. అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలలో సాహితీ ప్రసంగాలు చేశారు. అంతేకాక పద్య విజయం పద్య వికాసం అనే 2 పద్య సమూహాల ద్వారా దుబాయ్, అమెరికా, సౌత్ ఆఫ్రికా, భారతదేశం, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 30 మందికి పద్యాలు రాయటం నేర్పుతున్నారు. మల్లెలమాల రేడియో కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి. ఆస్ట్రేలియాలో నా నివాసం మెల్బోర్న్ నగరంలో ఉంటున్నాను. అవధానాలు, శతకాలు, పద్యనాటకాలు వంటివి నా ప్రవృత్తి. ఈరోజు తెలుగు భాష గురించి, విశేషంగా మనం ఈరోజున బయట దేశంలో ఉంటున్న చాలామంది నాబోటి వారందరికీ కూడా తెలుగు భాష వారి అస్తిత్వం అని నేను అంటాను. కారణం ఏంటంటే, బయటికి వచ్చాక ఏదైనా మారవచ్చేమో కానీ మన లోపల ఉన్న మన పుట్టుక మారదు, దాని నుంచి వచ్చిన మన సంస్కారం మారదు, మనతో వచ్చిన మన పెద్దల ఆస్తి మారదు. మన అన్నిటికీ కారణం, అన్నిటికీ మూలం మన భాష, తెలుగు భాష. కాబట్టి శ్రీలందించు విశేష లక్షణమునన్ శ్రీశైల సామ్యంబువై కాలాతీత మహత్వమున్ తెలుపుటన్ కాళేశ్వరాధ్వంబువై వేలంజూడని తేజమున్ నిలుపుటన్ భీమేశ్వరావాసమై మాలోజేరుమ శబ్దసత్వముగనమ్మా మాతృభాషేశ్వరీ. త్రిలింగ సీమ, శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం, ఈ మూడిటికి మధ్యలో ఉండేది ఈ శ్రీశైల లింగం. మూడు శివలింగాలు మనల్ని కాపాడుతున్న సీమ మనది. అందువలన ద్రాక్షారామ భీమేశ్వరుడు, కాళేశ్వరుడు, శ్రీశైల మల్లికేశ్వరుడు, మల్లికార్జున లింగం, వీరి ముగ్గురు మనల్ని కాపాడుతూ మన భాషని మనకు వారికి అనుసరణలో నడుచుకుంటున్న జాతి మనది. అందువలన ఆ మూడు ప్రదేశాలలో ఉన్న శివలింగాల యొక్క శివస్వరూపాలు, శబ్దం పుట్టిందే శివుడి నుంచి. కాబట్టి శివస్వరూపాలను మనల్ని కాపాడుతుండగా మాలో జేరుమ శబ్దసత్వము గణం మా మాతృభాషేశ్వరి అనుకుంటూ, ఇది నా మాతృభాషేశ్వరి శతకంలోంచి
అలా అనుకుంటున్న సందర్భంలో ఈ మధ్య ఎలా అయిందంటే, తెలుగు భాష, సరే తెలుగు భాష ఒకప్పుడు గ్రాంధికం ఎక్కువ వాడుతున్నారు, మాకు అందదు, గ్రాంధికం మాకు అందదు అనుకున్న సందర్భాల్లో వచ్చింది వ్యావహారిక భాషోద్యమం అనుకుంటే కనుక అది అయిపోయింది. ఆ శతాబ్దానికి అది అయిపోయింది. గ్రాంధికం మామూలు భాషలో మామూలు వారందరూ మామూలుగా మాట్లాడుకునేలాగా దాన్ని సరళీకరించబడింది. అందు ఆ విధమైన పద్ధతిలో పత్రికా రచనలు వచ్చాయి, పత్రికలు వచ్చాయి, తర్వాత చదివారు. కానీ ఎందుకో గత 20-30 ఏళ్ళుగా ఈ శతాబ్దంలో కొత్తగా మొదలైంది ఏంటంటే, తెలుగు అంటే ఒక ఏమీ రానివాడు పలికే భాషలాగా అనుకుంటున్నారు స్కూళ్ళ నుంచి ప్రతిదీ కూడా. అలాంటి సందర్భంలో బాలల్లేర్వరు పెద్దలున్ పలుకరెవ్వారున్ మదిందాల్చరు, ఈ కాలంబెంత బలీయమైనది, మహాకావ్యాధి సంవాసిని నీలాలిత్యము మేము గుర్తెరుగగన్నెయ్యంబుగంజేరుమా, మాలో జ్ఞాన నిధానమై వెలుగవమ్మా మాతృభాషేశ్వరీ. అలాగా మన పుట్టుక శబ్దసత్వంగా ఉంటున్న మాతృభాష మన పుట్టుకని, మన సంస్కారాన్ని, మన అస్తిత్వాన్ని నిర్దేశిస్తుంటే మనం దాన్నే వదిలేసుకుంటూ ఈ మధ్య ఎలా తయారైందంటే, పరభాషలు ఇంకా ఫ్రెంచ్, స్పానిష్, జపనీసు ఇంకా నేర్చుకుని, ఇంకా అది నేర్చుకుంటే గొప్పగా భావించే రోజులు వచ్చేసి తెలుగు సంస్కృతం నేర్చుకుంటే ఇదివరకు బ్రతకలేక బడిపంతులు అనేవారు. అప్పుడు తెలుగు పండితులను మరీ తక్కువగా చూసేవారు ఆ కాలంలో. కానీ ఇప్పుడు అసలు తెలుగే లేకుండా చేసేస్తున్నారు మనవారు. అలాంటి సందర్భంలో ఎవరూ నేర్వరు. ఎంత బలీయమైన కాలం ఇది. ఆవిడ ఎలాంటిది, మహాకావ్యాధి సంవాసిని. గొప్ప గొప్ప కావ్యాలు, సంస్కృత పంచమహాకావ్యాలకి ధీటుగా తెలుగు మహాకావ్యాలు వచ్చిన అటువంటి వైభవం నుంచి మహాకావ్యాధి సంవాసిని అయిన ఆవిడ, ఆవిడ లాలిత్యం మనం గుర్తెరిగే విధంగా. ఏమిటది, మనం సూర్యుణ్ణి మనం చూడడం కళ్ళు మూసుకుంటా ఉంటే సూర్యుడికి వచ్చిన నష్టం లేదు, కానీ ఆ సూర్యుడిని మనం చూసుకుంటే మనం మన మనదంతా అందుకే సూర్యుడిని చూసి ఆనందించి ఆ ప్రకాశంతో మనం మమేకమైపోయే జాతి భారత జాతి మనది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంధ్రులం కాబట్టి అందరికీ మాలో జ్ఞాన నిధానమై, శబ్దసత్వం తెలిసిన తర్వాత మాలో జ్ఞానం పెంపొందేలా చేరవమ్మ మాతృభాషేశ్వరి అనుకుంటూ మరొక. సరే ఇది ఒక పార్శ్వం అనుకుంటే, మరొక పార్శ్వం ఏమిటంటే, ఒకవైపు తెలుగును వద్దనుకుంటుంటే మరొకవైపు నిజంగా తెలుగు మాకు కావాలి, తెలుగు అంటే మాకు ఇష్టం అనుకునే మాబోటి వారు అనడంలో దేశాన్ని వదిలేసి, రాష్ట్రాన్ని వదిలేసి, సొంత ప్రాంతాలన్నింటినీ వదిలేసుకుని ఉద్యోగం కోసం బయటికి వచ్చి ఉద్యోగం, వ్యాపారం, నిజదార సుతోదర పోషణార్థమై అనుకున్నట్టుగా బయటికి వచ్చినా కూడా మాతో పాటు వచ్చేది మా భాష కాబట్టి మా భాషని, మన భాషని, మాతృభాషని వదలం అనుకునేవారు ఇంకా ఎక్కువ అవుతున్నారు. ఒక శుభ పరిణామం ఈ మధ్య మనందరం తెలుసుకోవాల్సిందే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో దాదాపుగా 25 మంది పద్య కవులు వచ్చి పద్యాన్ని బ్రతికించుకుంటున్నారు. పద్యమే ఎందుకు, పద్యం ఎందుకు, వచన కవిత్వం చాలు మాకు అనుకునే రోజుల్లో పద్యాన్ని ఎత్తుకోవడం ఇదివరకు వ్యావహారిక భాషోద్యమం అప్పటి ఆ కాలం యొక్క చారిత్రక అవసరం అనుకుంటే కనుక నేడు నేనంటాను, ఇది పూర్తిగా నా వైపు నుంచి వస్తున్న విశేషం ఏంటంటే, ఇది అభిప్రాయం. కారణం ఏంటంటే, ఇది అభిప్రాయం మాత్రమే కాదు, పద్యం బతికితే భాష కూడా బతుకుతుంది అనడానికి ఉదాహరణ ఇది. 1 సంవత్సరం క్రితం ఎవరు పూర్తిగా పద్యం మీద దృష్టి పెట్టలేని సందర్భం నుంచి 25 మంది పద్య కవులు వచ్చారంటే పద్యం వెనక అందం, పద్యంలో ఉన్న భాష వెనక అందం తెలుసుకున్నారు కాబట్టి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పద్య విజయం, పద్య వికాసం అంటూ 25 మంది తెలుగు కవులు వచ్చారు. ఇంకా బోరంతమంది వస్తారు,
మరింతమంది వచ్చి పద్యం ద్వారా తెలుగు పునర్వైభవం సాధిస్తుందని మేము నిరూపిస్తున్నాం. ఆ విశేషాంశాన్ని స్మరించుకుంటూ స్పృశిస్తూ, కాలంబున్ ధనరాశితో గొలుసు లోకం బందు నిస్వార్థులై శ్రీలంగోరక పారవశ్యమున నీ సేవాధ్వమున్ సాగుచున్ నీ లావణ్య యశ ప్రకాశులగు వాణీపుత్రులుండంగా నీ లీలాగానములాగ వెన్నడును తల్లి మాతృభాషేశ్వరి. ఇవన్నీ మాతృభాష అనుకుంటే ఇప్పుడే అనుకున్నాం మనం, పద్యం ద్వారా భాష పునరుత్తేజం పొందుతోంది. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు ఒక దాంట్లో చంద్రుడి కళలలో హెచ్చు తగ్గులు ఉన్నట్టుగా, సరే ఇప్పటి వరకు మనం కృష్ణపక్షంలో ఉన్నాం అనుకుంటే, ఇప్పుడు పద్యం ద్వారా భాష శుక్లపక్షంలోకి తన వెలుగు వెళ్తోంది. ఇక నుంచి మళ్ళీ మనం అనుకున్నట్టుగా సూర్య తేజస్వి తప్పితే మళ్ళీ కృష్ణపక్షంలోకి రాకూడదు అనే కోరుకుందాం. రాదనే నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దానికి కూడా పద్యంతో భాష యొక్క పునరుత్తేజం పొందుతుందన్న విషయాన్ని పద్యభారతి శతకంలో స్పృశిస్తూ ఇలా అంటున్నాం. స్త్రీలు వరించు భాషయని చిత్తము నుంచి నిరంతరము కావ్యాలయ వాసినౌ తెలుగునందరు పల్కగజేయుమమ్మ నీలీల జగంబు భావములలేములు మాపును వర్ణన ప్రియా శ్రీలలితాక్షరాంశవు విశేష ఫలమ్మిడు పద్యభారతి. వర్ణన ప్రియ, వర్ణన చేయాలంటే పద్యమే కావాలి. ఎప్పటికీ కూడా ఒక మంచి వర్ణన, వర్ణనలో ఉన్న అందం మీరు చూడాలంటే ఛందస్సును పట్టుకోవాలి. దాంట్లో వస్తున్న వివిధమైన గణయతి ప్రాసల మధ్యలో కూర్చుకుంటున్న విరుపులలోంచి వస్తున్న వర్ణనలో ఉన్న సౌభాగ్యం మనం చదువుకుంటూనే కానీ మనకు అర్థం కాదు. అది అందరూ ఒకప్పుడు ఇదివరకు పూర్వం ఎప్పుడు 1000 ఏళ్ల ముందర ఉన్న చరిత్ర మనకి ముఖ్యం. ఎందుకంటే పరాయి పాలనలో మగ్గి వారి చరిత్రని వారితో పాటే మన చరిత్ర అనుకునే పద్ధతి మనది కాదు కదా. వారి ముందర ఉన్నాం, ఎప్పటి నుంచో ఉన్నాం మనం. అలాంటి సందర్భంలో 5వ శతాబ్దంలోనో 6వ శతాబ్దంలోనో కూడా పద్యం, తెలుగు పద్యం, మత్స్యాకరలు వంటివి నాలుగు జనులు నడిచే కూడలి మధ్యలో ఒక సేనాపతి వేసుకునే శాసనాల్లో ఉన్నాయని పలానా చోట మొన్న ఒకరు పరిశోధన చేసి వారి పరిశోధనా పత్రాల్లో సమర్పించుకున్నలో పూర్వ శాసనాల్లో భాగంగా విశిష్ట ఛందస్సులు వాడి రాసిన పద్యాలున్నాయంట. ఏది? శాసనాల్లో. శాసనం అంటే నలుగురు చదువుకునేది. ఇది కేవలం ఎవరో ఒక విశ్వవిద్యాలయంలో కూర్చుని ఎక్కడో వేసేది కాదు కదా శాసనం అంటే. అది కూడా నలుగురు జనులు నడిచే కూడలి మధ్యలో వేస్తుంటే ఒక ఒక హాలికుడు, ఒక శ్రామికుడు నడుచుకుంటూ వెళుతూ చదువుతారని వేస్తారు. అక్కడ ఏదో చేసాం మంచి విశేషం అని అక్కడ పద్యం వేశారంటే మన పూర్వీకుల యొక్క భాషా సంపత్తి కానీ వారిది ఎంతో చూడండి. అంటే పద్యం ఒక శ్రామికుడికి ఒక హాలికుడికి అర్థమయ్యేది అప్పట్లో. అంతటి సౌభాగ్యం మనది. అది మనం గుర్తెరిగి పద్యభారతి ఇప్పుడు కూడా మన వారందరూ అలా తయారవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఆఖరున తెలుగు భాష గురించి ఒక మంచి పద్యంతో పూర్తి చేసుకుందాం. శ్రీలు చెలగు భాష, శ్రీలు చెలగు భాష, శ్రీనాథ గళభూష పదతటాక భావ పద్మ భాష, సంప్రదాయ పూర్ణ సౌభాగ్య మంజూష దివ్య వేద ఘోష తెలుగు భాష. ఈ అవకాశం ఇచ్చిన మల్లెలమాల రేడియో కార్యక్రమం వారికి, గోవర్ధన్ మల్లెల గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ తరవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి నమస్కారం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గ మాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుతామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుతామురా, ప్రతిజ్ఞ పూనుతామురా. కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు భాషా దినోత్సవం గురించి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలలోని సాహితీ ప్రియులకు బాగా కావలసిన వారు, పూర్వ న్యూజిలాండ్ వాసి మరియు ప్రస్తుత ఆస్ట్రేలియా నివాసి తెలుగుమల్లి అంతర్జాల పత్రిక సంపాదకులు, 2020లో భారతదేశం వెలుపల ఆస్ట్రేలియాలో తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించడానికి విశేష కృషి చేసిన శ్రీ మల్లికేశ్వరరావు కొంచాడగారు.
శ్రీ మల్లికేశ్వరరావు గారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని అనేక మంది తెలుగు భాషాభిమానులతో అవధాని శ్రీ శారదామూర్తి, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న పద్య విజయం పద్య వికాసం సమూహాలకు సంధానకర్తగా వ్యవహరిస్తూ ఎందరో ఔత్సాహిక తెలుగు పద్య రచయితలకు మార్గదర్శకులుగా ఉన్నారు. వీరి రచనల్లో కొన్ని వీర సైనిక శతకం నుంచి కొన్ని పద్యాలు, శ్రీ సోపానలహరి పద్య లఘు కావ్యం. న్యూజిలాండ్ దేశంలో 2019లో సాహితీ సభలు జరగటానికి మూలకారకులు, ఆ కార్యక్రమ సందాత, ఎందరికో మార్గదర్శకులు శ్రీ రావు కొంచాడ గారి మాటల్లో. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి 29 ఆగస్టున మనందరం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. నా అదృష్టం కొలది వారు చాలా కాలం మా ప్రక్క ఊర్లోనే ఉండేవారు. వారి అబ్బాయి మా నాన్నగారికి గురువులు కూడా. శ్రీ రామ్మూర్తి గారు వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులు. వ్యావహారిక భాషోద్యమానికి ప్రేరణ ఇచ్చినది 1907లో వొయ్యేఎయిడ్స్ అనే ఆంగ్లేయుడు. ఈయన ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆయనకి ఏమాత్రం అర్థం కాలేదు. ప్రజలు వాడుకలో వ్యవహరిస్తున్న భాష ఒకలా, పుస్తకాల్లో ఉన్న భాష మరొకలా ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని ఆయన విశాఖపట్నంలోని ఎంబీఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న పిటి శ్రీనివాస అయ్యంగారిని అడగడం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ తనకన్నా ఈ సమస్యపై గిడుగు గురిజాడ సరైన పరిష్కారం చూపగలరని చెప్పారు. ఇలా వ్యవహారిక భాషోద్యమానికి ఒక అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. దేశ భాష ద్వారా విద్య బోధిస్తే కానీ ప్రయోజనం లేదు. శిష్టజన వ్యవహారిక భాష లోకంలో సదా వినబడుతూ ఉంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంధిక భాష గ్రంథాలలో కనబడేదే కానీ వినబడేది కాదు అనేది వారి వాదన. అయితే శ్రీ రామ్మూర్తి గారు ఆ రోజుల్లోనే ఊరికి దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో ఉండే సబరల భాష నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలగడం కూడా జరిగింది. తెలుగు సవర భాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. సవర భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరులకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు కూడా చేశారు. మద్రాసు ప్రభుత్వం వారి ఈ కృషికి మెచ్చి 1913లో రావు బహదూర్ బిరుదు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా తెలుగు భాషకు శ్రీ గిడుగు రామ్మూర్తి గారు ఎంతో సేవ చేశారు అని చెప్పవచ్చు. ఈ విధంగానే మనం కూడా మన పరిధిలో వీలైనంత సేవ చేసి భావితరాలకు మన భాషా సంస్కృతులు అందివ్వాలని అందరికీ కోరుతున్నాను. సెలవు. జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా, పదము విన్న చాలు మనసులోనా, పదని సలే మీటు నరనరానా. అమ్మ పాలధార తెలుగంటే పంచదార, అందమైన శబ్ద వర్ణమాల విలువరనోరారా, తెలుగులో మనసారా, శత్రువైన మిత్రుడవ్వడా. ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరిగిపోదురా, భావమే భాషగా దీవమే పోసుకుందిరా. తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా, పదము విన్న చాలు మనసులోనా, పదనిసలేమీటు నరనరానా.
ద్రవిడ భాషగా త్రిలింగ అనే పదం నుండి తీయగా అమరావతి స్థూపం చూపించగా నాగబును తొలి తెలుగు శబ్దముగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగు వాన పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీకు నరనరాన తెనుగించే మొల్ల రామాయణం కదిలించే చలం కలం శ్రీకళం కులకుళ్ళును ప్రశ్నించే జాషువా శ్రీశ్రీ ఓ విప్లవాల వెల్లువా కృష్ణ శాస్త్రి కవిత పుష్టి సినారేలగేయ సృష్టి తెలుగును ఎలుగెత్తి చాటరా మన మాతృభాష మరచిపోకురా దీన్ని కాపాడగ కదులు సోదరా తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగు వాన పదము విన్న చాలు మనసులోన నిసలే మీటు నరనరాన అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్ద వర్ణమాల విలువరనోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగు వాన పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీటు నరనరాన అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్ద వర్ణమాల విలువరనోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా
చక్కెర మాటల మూట చిక్కని తేనెల మూట ఒక పాప తెలుగు పాప తెలుగు భాష అభ్యుదయానికై దాన్ని చిరకాలం నిలుపుకోవటానికై తాపత్రయపడుతున్న తెలుగు భాషాభిమానులెందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈనాటి కార్యక్రమంలో చివరగా తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించిన పాట కాకున్నా తెలుగువారిని సంఘటితపరిచే స్ఫూర్తిదాయకమైన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఈ పాట. యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. ఎవరిది కోచం పాడు ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది. మూడు కొండలు కలిపి దున్నిన ముక్కాలు పంటలు బండకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డల ఐదు కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది రెండు తెలుగు జాతి మనది. అందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి వీటే లేదనిపించాము. తెలుగు జాతి మనది ఎందుక తెలుగు జాతి మనది. అరమరికలు ఉంటే
పలికి చాటానా కంటిలో నలక తీయాలంటే కను గుర్తు పెరిగి వేయాలా పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. ఈనాటి మల్లెలమాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం కలుద్దాం. శ్రోతలందరికీ గోవర్ధన్ మల్లెల నమస్కారం.